హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ టేబుల్ లుక్అప్ అల్గోరిథమ్స్, దట్ ఈస్ స్టెమ్మింగ్ అల్గోరిథమ్స్లో మనం టూ టైప్స్ ఆఫ్ అల్గోరిథమ్స్ చూద్దాం, దట్ ఈస్ టేబుల్ లుక్అప్ అల్గోరిథమ్ అండ్ పోర్టర్ అల్గోరిథమ్. సో ఇక్కడ స్టెమ్మింగ్ అల్గోరిథమ్స్ అంటే ఏంటి, దానికి సంబంధించిన బేసిక్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి ఎవరైనా రిఫర్ చేయకపోతే వన్స్ వాట్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ స్టెమ్మింగ్ అల్గోరిథమ్ అనేది ఒకసారి రిఫర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు గెట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, టేబుల్ లుక్అప్ అల్గోరిథం అనేది స్టెమ్మింగ్కి ఎలా యాక్సెస్ చేస్తాము అంటే, ఫస్ట్ ఇట్ స్టోర్స్ ఏ టేబుల్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ టర్మ్స్. మీరు ఒక లార్జ్ డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు దాని నుంచి మనం ఇండెక్స్ అనేది ఫామ్ చేసుకుంటున్నాం. సో ఆటోమేటిక్ ఇండెక్సింగ్లో ఏదైతే ఎక్కువగా రిపీటెడ్ టర్మ్స్ యూజ్ చేస్తామో వాటిని బేస్ చేసుకుని ఇట్ ఆటోమేటిక్గా ఒక ఇండెక్సింగ్ అనేది ఫామ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ టేబుల్ లుక్అప్ స్టెమ్మింగ్ అల్గోరిథం ఏం చేస్తుంది అంటే, ఆల్ ఇండెక్స్ టర్మ్స్ని ఒక టేబుల్ ఫార్మేషన్లో వాటి యొక్క స్టెమ్స్తో, అంటే వాటి నుంచి వచ్చే షార్ట్ కట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టెమ్స్తో మనం క్రియేట్ చేసుకుంటాం. సో టర్మ్స్ ఫ్రమ్ క్వరీస్ అండ్ ఇండెక్సెస్ కుడ్ బి స్టెమ్డ్ వెరీ ఫాస్ట్. మనం ఏదైతే రెగ్యులర్గా ఒక క్వరీని అడుగుతూ ఉన్నామో అలాంటి క్వరీస్ నుంచి వచ్చే స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో, వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, వాటి నుంచి ఇక్కడ ఇండెక్సింగ్ అనేది మనం చాలా ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవడం, ఫాస్ట్గా క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ విత్ స్టెమ్. మనం అక్కడ నుంచి వచ్చిన వన్ పార్ట్ ఏదైతే ఉందో, ఫర్ ఎవ్రీ వర్డ్, మొత్తం టోటల్గా ఇండెక్స్ నుంచి వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి మనం ఒక స్టెమ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ సిస్టమ్స్ యూజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ డిక్షనరీ లుక్అప్ అండ్ కాన్ఫ్లేషన్ రూల్స్. మనకి ఇంకా డిఫరెంట్ స్టెమ్మింగ్ అల్గోరిథమ్స్ ఉన్నాయి, అందులో డిక్షనరీ లుక్అప్కి కాన్ఫ్లేషన్ రూల్స్కి కాంబినేషన్గా మనం ఈ టేబుల్ లుక్అప్ని తీసుకుంటాం. బట్ దీని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, దెర్ ఈజ్ నో సచ్ డేటా ఫర్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ పర్పస్ కోసం ఎక్కడా కూడా మనం ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ డేటాని యాక్సెస్ చేయడం అనేది జరగదు. అండ్ స్టోరేజ్ ఒక టేబుల్లో స్టోర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ద స్టోరేజ్ అనేది ఓవర్ హెడ్ అవుతుంది. సో దాని నుంచి వచ్చే చిన్న చిన్న డ్రాబ్యాక్స్. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెమ్మింగ్ అల్గోరిథం మనం ఇప్పుడు చూడబోయేది, దట్ ఈస్ ద సెకండ్ అల్గోరిథం, పోర్టర్ స్టెమ్మింగ్ అల్గోరిథం. సో ఇది చాలా ఈజీ అల్గోరిథం, బట్ పోర్టర్ స్టెమ్మింగ్ అల్గోరిథంలో మనం యూజ్ చేసే రూల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఒక వర్డ్ని చిన్న పార్ట్ కింద తీసుకుని ఒక స్టెమ్ అనేది తీసుకుంటాం. దట్ ఈస్ ఏ స్టెమ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎ వర్డ్. ఒక వర్డ్ నుంచి మనం ఒక స్టెమ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. సో పోర్టర్ స్టెమ్మింగ్లో కొన్ని కండిషన్స్ ఫాలో చేస్తాం, బట్ ఆ కండిషన్స్ అన్నీ కూడా మనం దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్. సో మనకి ఆల్ఫాబెట్స్, 26 ఆల్ఫాబెట్స్లో ఏఈఐఓయు అనే ఆల్ఫాబెట్స్ని వోవెల్స్ అంటాం. రిమైనింగ్ ఆల్ ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా మనకి కాన్సనెంట్స్ అవుతాయి. ఈ టూ కేటగిరీస్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ పోర్టర్ స్టెమ్మింగ్ అల్గోరిథం అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కనెక్టింగ్ అనేది ఒక వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, దాని నుంచి ఇంగ్ అనే సఫిక్స్ని మనం ఎలిమినేట్ చేసి ఏం చేస్తున్నాం, దాన్ని కనెక్ట్ అనే ఒక వర్డ్ని స్టెమ్ కింద మనం క్రియేట్ చేసుకుంటున్నాం. సో జనరల్గా ఇక్కడ ఈ అల్గోరిథం యూజ్ చేసి ఏం చేస్తామంటే, వీ కెన్ రిమూవ్ ద సఫిక్సెస్ ఫ్రమ్ అన్ ఇంగ్లీష్ వర్డ్ అండ్ ఇట్ ఈస్ అప్టైన్ ఇట్స్ స్టెమ్. సో దెన్ ఇట్ ఈస్ క్రియేటెడ్ యాజ్ ఏ స్టెమ్. బట్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇన్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్. అండ్ ఇక్కడ యూజ్ చేసే టర్మ్స్ ఏంటి అంటే, దట్ ఈస్ వోవెల్స్ని వీతో రిప్రజెంట్ చేస్తాం, కాన్సనెంట్స్ని సీతో రిప్రజెంట్ చేస్తాం, అండ్ ఏదైతే మెజర్ చేస్తున్నామో దాన్ని ఎంతో రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. ట్రీ అనే ఒక వర్డ్ తీసుకుందాం. సో ఇది ఎలా ఫార్మేషన్ అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ అనేది కాన్సనెంట్, ఆర్ అనేది కాన్సనెంట్, ఈ అనేది వోవెల్, ఈ అనేది వోవెల్, అగైన్ సి రెండు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి మనం కలెక్షన్ ఆఫ్ టూ లెటర్స్ని మనం ఒక కాన్సనెంట్ కింద తీసుకున్నాం, అండ్ దిస్ ఈజ్ ఆల్సో టేకెన్ యాజ్ వన్ వోవెల్. సో సి అండ్ వి రెండు కూడా కాంబినేషన్ సి అండ్ వి వచ్చినాయి. కానీ మనం ఫాలో అయ్యేది ఏంటి అంటే, కాన్సనెంట్స్ అండ్ ద కాంబినేషన్ ఆఫ్ వోవెల్స్ విత్ కాన్సనెంట్స్, అంటే రెండు పక్క పక్కన వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్ మనకి సైడ్ బై సైడ్ ఉంటే అవి ఎన్ని ఉన్నాయి అని మెజర్ చేసేది, దట్ ఈస్ ద ఎం. అండ్ ద నెక్స్ట్ వన్ వోవెల్స్. సో ఇక్కడ మొత్తం మనకి వచ్చిన రిజల్టే సివి, ఎక్కడ కూడా విసి అనే కాంబినేషన్ రాలేదు. సో దట్స్ వై హియర్ నెంబర్ ఆఫ్ విసిస్ జీరో, దట్ ఈస్ వీ కెన్ మెజర్ ఎం ఈక్వల్ టు జీరో. ఎందుకు ఇక్కడ ఎంని మెజర్ చేస్తున్నాం అనేది చెప్తాం, చూద్దాం. సో ద నెక్స్ట్ వన్ ట్రబుల్. ట్రబుల్ని కూడా నేను ఇక్కడ వన్ బై వన్ థింగ్ చూసాను, చూడండి, కాన్సనెంట్స్ కాన్సనెంట్స్, వోవెల్స్కి వోవెల్స్. సో ఇక్కడ
సివిసివి అని వచ్చింది. హియర్ ద విసి కాంబినేషన్ ఒక చోట వచ్చింది అండ్ ద రిమైనింగ్ థింగ్ సి అండ్ వి. ఓకే, సో దానికోసం ఇక్కడ విసి ఆఫ్ వన్, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ విసిస్ ఎన్ని వచ్చినాయి, ఎం ఈక్వల్ టు వన్. అండ్ ద నెక్స్ట్ వన్ ట్రబుల్స్. ట్రబుల్స్ కనుక మీరు సేమ్ ఇలానే డిజైన్ చేస్తే నెంబర్ ఆఫ్ విసిస్ ఎన్ని వచ్చినాయి మనకి, ఎం ఈక్వల్ టు టూ. సో ఇలా మనం డిజైన్ చేసుకున్నప్పుడు దాని నుంచి మనం ఫాలో అయ్యే కండిషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునే వర్డ్లో ఎస్ఎస్ఈఎస్ అనేది ఎక్కడైనా వచ్చింది అంటే దట్ ఈజ్ ఇట్ ఈస్ రీప్లేస్డ్ విత్ ఎస్ఎస్. దానికి సంబంధించిన పాయింట్, స్టెమ్ ఎండ్స్ విత్ ఎస్, ఎక్కడైనా సరే స్టెమ్ ఎండ్స్ విత్ ఎస్ వచ్చింది అంటే మనం ఫాలో చేయాల్సింది ఇది. సో దానికి స్ట్రెసెస్ అనేది ఉంది అంటే దట్ ఈజ్ ఎస్ఎస్ఈఎస్. ఎస్ఎస్ఈఎస్ని సింపుల్గా మనం ఏం చేస్తున్నాం, ఎస్ఎస్తో రీప్లేస్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ఎస్టీఆర్ఈఎస్ఎస్. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఐఎన్జి. ఐఎన్జి అంటే దట్ ఈస్ ఇంగ్. ఇంగ్ వచ్చింది అంటే సింపుల్గా మనం దాన్ని కట్ చేసేస్తున్నాం, అంటే దెర్ ఈజ్ నో రీప్లేస్మెంట్. సో మేకింగ్, ఐఎన్జి వచ్చింది, సో సింపుల్గా దట్ ఈస్ మేక్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ స్టెమ్ కంటైన్స్ ఏ ఓవెల్, ఒక ఓవెల్ కంటైన్ చేస్తుంది అనుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఎయిట్, ఎయిట్. సో ఎట్ అనేది ఎక్కడైతే వచ్చిందో దానికి సింపుల్గా మనం ఎయిట్ అనేది రీప్లేస్ చేస్తాం, ఇంకా పక్కన ఏ సఫిక్స్ ఉన్నా కూడా. అట్ ఈస్ ఇన్ఫ్లేటెడ్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఇన్ఫ్లేట్. అండ్ ద నెక్స్ట్ వన్ వై, హ్యాపీ, ఇట్ ఈస్ రీప్లేస్డ్ విత్ ఐ, హ్యాపీ. అండ్ ఏబుల్, ఏబుల్ ఎప్పుడైనా వచ్చిందో అది కూడా నథింగ్, దట్ ఈస్ వీ కెన్ అడ్జస్ట్ బుల్, సింపుల్లీ మనం కట్ చేస్తున్నాం, దట్ ఈస్ ద అడ్జస్ట్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ వీ కెన్ స్టెమ్ కంటెంట్స్ డబుల్ కాన్సనెంట్స్. డబుల్ కాన్సనెంట్స్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ బీబీ అండ్ వివి, ఇలా డబుల్ కాన్సనెంట్స్ కనుక వస్తే ఎస్ఎస్, ఇలా డబుల్ కాన్సనెంట్ కనుక వస్తే మనం ఏం చేస్తామంటే దట్ ఈస్ కంట్రోల్, కంట్రోల్. ఓకే, సో అలా మనకి ఏ స్టెమ్ కంటైన్స్ డబుల్ కాన్సనెంట్స్ దట్ ఈస్ ఎండ్ విత్ డబుల్ కాన్సనెంట్స్ అయితే మనం ఈ ఫార్మేషన్లో తీసుకుంటాం. సో ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెమ్మింగ్ అల్గోరిథం, దట్ ఈస్ పోటర్ స్టెమ్మింగ్ అల్గోరిథం. ఎక్కువగా యూజ్ చేసే అల్గోరిథమ్స్లో కూడా మనకి పోటర్ స్టెమ్మింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ స్టెమ్మింగ్ అల్గోరిథం డిక్షనరీ లుకప్, అది కూడా మనకి యూస్ఫుల్లే, బట్ దానికన్నా మనం ఎక్కువగా పోటర్ స్టెమ్మింగ్ అల్గోరిథం అనేది ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి దట్ ఈస్ డిక్షనరీ లుకప్ అల్గోరిథం. థ్యాంక్ యూ.